మే ఇరవై రెండున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడవసారి అట్టహాసంగా భూమి పూజ శంకుస్థాపన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు వేల తొమ్మిది శాసనసభ ఎన్నికల ముందు అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులను వాళ్ళను మెప్పించడానికి మీకు ఏదో చేస్తున్నామని చెప్పడం కోసం ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి రెండు వేల ఎనిమిదిలో మొదటి శంకుస్థాపన జరిగింది ఇక అయిపోయింది ఆ శంకుస్థాపనతో సరి అక్కడ పనులు ప్రారంభం కాలేదు ఇక అక్కడికి ఏమాత్రం పురోగతి లేదు అయిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మేము అధికారంలో ఉండగానే బందర్ పోర్ట్కి షిప్ వస్తుంది అని చెప్పి కొంతమంది ప్రచారం చేశారు తెలుగుదేశం నాయకులు ఆయన మళ్ళీ ఎన్నికలకు ఇంకా రెండు నెలల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో రెండవసారి భూమి పూజ శంకుస్థాపన అదే బందర్ పోర్టుకు చేశాడు రెండు అయిపోయిన తర్వాత మూడవది మే ఇరవై రెండు ఇరవై ఇరవై మూడున మూడవసారి భూమి పూజ శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రులు మూడుసార్లు భూమి పూజ చేశారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల ముందు బందర్ పోర్టు బందర్ పోర్టు ద్వారా ఆ పక్క నుండే పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లా వాసులను ఊరించడానికి వాళ్ళని పల్లకీల్లో విహరించేలా చేయటానికి మీకు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పడం కోసం ఇదొక ఎన్నికల వ్యూహంగా భావిస్తున్నారు ఇక కృష్ణా జిల్లా వాసులు బందరు వాసులు విసిగిపోయారు అదిగోపులి ఇదిగోపులు అంటే ఒకసారి అదిగోపులు అంటే నమ్ముతారు రెండుసార్లు మూడు సార్లు మూడు సార్లు పులన్న అవి తప్పుగా పులిపులి అన్నప్పుడు ఇక నిజంగా పులిచ్చినా ఎవరు నమ్మరు ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉంది కృష్ణా జిల్లా వాసులు పశ్చిమ గోదావరి గుంటూరు జిల్లా వాసులు మా చెవుల్లో ఇప్పటివరకు ఉమ్మెత్త పువ్వులు పెట్టారు ఇప్పుడు పెద్ద క్యాబేజీ పువ్వు పెడుతున్నారు అదిగో బందర్ పోర్టు ఇదిగో బందర్ పోర్టు అని ఆ బందర్ పోర్టు మీరు అధికారంలో రాగానే ఎందుకు భూ స్థా భూమిపుచ్చేయరు ఎన్నికలు వచ్చినప్పుడే మీకు గుర్తొస్తాయా మా ఓట్ల కోసం మమ్మల్ని ఊరించడం కోసం లాలించడం కోసం బందర్ పోర్ట్ అంటారా అని చెప్పి ఒక ఇంత ఆగ్రహ వేషాలతో ఉన్నారు బందర్ పోర్టు నిర్మాణం పదహారు భర్తలు పదకొండు వేల ఐదు వందల కోట్లు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇది కేంద్ర ప్రభుత్వ చొరవతో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నామని ఎక్కడా కూడా ప్రకటించడం లేదు మోదీ గారు బొమ్మ కూడా పెట్టడం లేదు ఈ బందర్ పోర్టుకి వెయ్యి కోట్లు ఇంతకుముందు ఆయన భావనపట్నం మూలపేట శ్రీకాకుళంలో అక్కడొకటి భూమి పూజ చేశాడు జగన్మోహన్ రెడ్డి దానికో వెయ్యి కోట్లు రామాయంపేటకు మరొక వెయ్యి కోట్లు ప్రధానమంత్రి గతిశక్తి యోజన కింద పది లక్షల కోట్లు కేటాయించిన నిధుల నుంచి ఒక్కొక్క పోర్టుకి మొదటి దశ కింద వెయ్యి కోట్లు అక్కడితో సరికాదు ఈ పదకొండు వేల ఐదు వందల కోట్లు దాదాపు యాభై శాతం పైగా కేంద్ర ప్రభుత్వ నిధులే ఇప్పుడు అందుబాటులో ఉన్న కేంద్ర ప్రభుత్వ నిధులతో అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము పోర్టు ప్రారంభిస్తామని చెప్పి మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు ఈ విధంగా ప్రజలలో నమ్మకం విశ్వాసం కోల్పోయింది మూడు సార్లు ముగ్గురు ముఖ్యమంత్రులు ఎన్నికలకు ముందొచ్చి భూమి పూజని అడావడి చేయటం సభలు పెట్టడం సమావేశాలు పెట్టడం జన సమీకరణలు చేయటం మమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు మా గతి ఇంతేనా ఆ బ్రిటీష్ కాలంలో ఒక వెలుగు వెలిగిన బందరు బందరు పోర్టు ఈరోజు అధోగతి పాలైందని చెప్పి బందరు వాసులు కృష్ణా జిల్లా ప్రజలు ఎంతగానో బాధపడుతున్నారు ఇదే కాకుండా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం కింద కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు కేటాయిస్తే జగనన్న నా నా నేను నేను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఎక్కడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్నామని చెప్పకుండా మేమేదో మత్స్యకారులను ఉద్ధరిస్తున్నాం ఉద్ధరిస్తున్నామని చెప్పి ఇదేదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నట్లుగా తప్పుదారి పట్టిస్తున్నారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి అక్కడ ఆ ప్రాంత అభివృద్ధికి ఎగుమతులు పెంచటానికి ఈ ప్రణాళిక రచించడమైనది తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు ఎక్కడంటే నెల్లూరులో జువ్వల దిన్నె ఒకటి రెండు ప తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ మూడు గుంటూరు జిల్లాలో నిజాంపట్నం నాలుగు మచిలీపట్నం ఐదు శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం ఆరు విశాఖపట్నం జిల్లాలో పూడిమడక ఏడు ప్రకాశం జిల్లాలో వాడరేవు ప్రకాశం జిల్లాలోనే మరొకటి ఎనిమిదవది కొత్తపట్నం తొమ్మిది పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపు తిప్ప దీనికి కేంద్ర ప్రభుత్వము నాలుగు వేల కోట్ల నిధులు కేటాయిస్తే అక్కడ కనీసము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పటం కానీ ప్రధానమంత్రి మోదీ ఫోటో పెట్టడం కానీ చేయటం లేదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులన్నీ వాడుకుంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ తమ ప్రభుత్వ పథకాలుగా చాటి చెబుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏదేమైనా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఈ మూడు పోర్ట్లు భావనంపాడు మచిలీపట్నం రామాయపట్నం పెద్ద పోర్ట్లు ఈ తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు అవి అభివృద్ధికి నోచుకోవు అందువల్ల కేవలం రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ నిధులకు వేడి నీళ్లకు చన్నీళ్లులా కొద్ది నిధులు కలిపి వీటిని అభివృద్ధి చేస్తుందనే విషయం ప్రజలకు తెలవకుండా రాష్ట్ర ప్రభుత్వము తప్పుదారి పట్టిస్తూ ఉంది ఏదేమైనా ఇప్పుడైనా ప్రధానమంత్రి మోదీ గారు చొరవ తీసుకుని ఈ మూడు పోర్ట్లు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు మచిలీపట్నం పోర్టు అభివృద్ధి చెందితే అది తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది అక్కడ ఎగుమతులకి మనము గ్రానైట్ రాయి గ్రానైట్ రాయి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుంచి ఒరిస్సా నుంచి కూడా గ్రానైట్ రాయి ఎగుమతికి అనుకూలమైన ఓడరేవు మచిలీపట్నం ప్రస్తుతం కృష్ణపట్టణానికి తెలంగాణ రాష్ట్రం నుంచి సేవలు అందిస్తూ ఉంది కృష్ణపట్నం పోర్టు మచిలీపట్నం పోర్టు ద్వారా ఇనుప ఖనిజం ఎగుమతికి కూడా అవకాశం ఉంది ఇక దిగుమతులకి బొగ్గు ఎరువులు వంట నూనెలు పప్పు దినుసులు ఇవన్నీ కూడా దిగుమతి చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం మచిలీపట్నంలో ఉంది మొదటి దశలో పదహారు భర్తులు నిర్మాణం చేయాలని సంకల్పించిన నాలుగు ద నాలుగు భర్తులను పూర్తి చేసి దశలవారీగా ఏ విధంగా కృష్ణపట్టణాన్ని అభివృద్ధి చేశారో అదేవిధంగా మచిలీపట్నం అభివృద్ధి కావాలని కృష్ణా జిల్లా వాసులు పశ్చిమ గోదావరి అలాగే గుంటూరు జిల్లా వాసులు కోరుకుంటున్నారు